हाय अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू रियास किचन मन किचन लो टेस्टी अयिना जोन्न रव्व उप्मानी ए विधंगा प्रिपेर चेसुकोलो चूपिंचबोतुन्नानंडी इदि वेट लॉस अव्वालनुकुन्न वाल्लकि डयाबेटिक्स उन्न वाल्लकि चाला बागा उपयोगपड़ुतुंदंडी वेट लॉस अने वाल्लु इदि ब्रेकफास्ट लो गानि लेदा नाइट डिन्नर लो गानि तीसुकुंटे చాలండి వన్ మంత్ ఇలా తింటే చాలు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపలుకులు ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని పల్చగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక చిన్న ముక్క క్యారెట్ని తీసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా వేగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఎసర్ని పోసుకుందాం ఇక్కడ నేను ఈ కప్తో 1 కప్పు రవ్వను అనేది తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ అనేది ఎసరు పోసుకున్నాను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి మిరియాల పొడి అనేది వేసుకోవడం వల్ల ఘాటుగా ఉంటుందండి గొంతులోకి తొందరగా దిగిపోతుంది ఇందులో ఒక 10 నుంచి 12 వరకు కరివేపాకుల రమ్మల్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఎసరు కదులుతున్నప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కెరిలించండి ఇలా ఎసరన్ని కెరుగుతున్నప్పుడు ఇందులో నేను జొన్నరవ్వ తీస్తున్నానండి జొన్నరవ్వ అంటే గోధుమలతో తయారు చేస్తారు బయట షాప్లో ఇలాగే రవ్వ అనేది పెద్ద సైజులోనే దొరుకుతుందండి చిన్న సైజులో కావాలంటే మిక్సీ ఆడుకుంటే సరిపోతుందండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ జొన్న రవ్వని బాన్సీ రవ్వ అని కూడా అంటారండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుందండి ఈ టైంలో మీకు ఉప్పు అనేది సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే మనం ప్రాసెస్ అనేది చేసుకోవాలండి తొందరగా వాటర్ అనేది ఇంకిపోయి తొందరగా రవ్వ అనేది ఉడకదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా రవ్వను ఒకసారి కలుపుకోండి రవ్వను కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రవ్వ అనేది ఉడికితే సరిపోతుందండి ఒకసారి నొక్కి చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా రవ్వ అనేది ఉడికిపోతే సరిపోతుంది ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది డైలీ తినడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారండి ఇలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా తినండి ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్లే అవుతుంది ఇంకా దీన్ని రాగి జావలాగా తాగాలన్నా సరే చేసుకోవచ్చండి అది నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను జొన్న రవ్వ అంటే కొందరికి తెలియదండి గోధుమతో తయారు చేస్తారు బాన్సీ రవ్వ అంటే ఇస్తారండి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వాడి చూడండి వెయిట్ లాస్ కానీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగ్గుతారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్